మన వాల్మీకి రామాయణ చర్చలో భాగంగా నిన్నటి రోజున మనం వాల్మీకి రామాయణం ప్రథమ కాండమైనటువంటి బాలకాండ ప్రారంభించడం జరిగింది. అందులో రెండవ అధ్యాయం ప్రారంభించి 13వ శ్లోకం వరకు 14వ శ్లోకం వరకు చర్చించాం. 15వ శ్లోకం ఏమిటో చెప్పుకున్నాం, అయితే దాని వివరణ ఏమిటి ఈరోజు చూద్దాం. మానుషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. తాత్పర్యం ఇక్కడ వాల్మీకి మహర్షి మైథునోద్రేకంతో క్రీడిస్తున్నటువంటి రెండు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని చంపడంతో ఆ మగపక్షి రక్తపుమడుగులు అది గిలగిలలాడుతూ కనిపిస్తుంది, మరణిస్తుంది. అది చూసిన ఆడపక్షి ఎంతో బాధతో రోధిస్తుంది. ఆడపక్షి యొక్క రోదన చూసి వాల్మీకి మహర్షి ఆడపక్షిపై దయచూపి ఈ విధంగా వేటగాడిని శపిస్తున్నాడు. ఏమంటున్నాడు, ఓ వేటగాడ, నువ్వు రాబోయేటువంటి అనంతమైనటువంటి సంవత్సరాల వరకు ఆనందం అనేటువంటి విషయంలో స్థిరత్వాన్ని కోల్పోతావు. ఏమంటున్నాడు, ఆనందం అనేటువంటి విషయంలో నీకు స్థిరత్వం ఉండదు. ఎప్పటి వరకు, అనంతమైనటువంటి సంవత్సరాలు, అంటే భవిష్యత్ అంతా కూడా నీకు స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వేం చేసావు, సంభోగంలో నిమగ్నమై ఉన్నటువంటి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని నువ్వు చంపావు. ఇది వాల్మీకి నోటి నుండి వచ్చినటువంటి శాప. దీని వివరణ ఏంటో చూద్దాం. సమాహ అంటే సంవత్సరములు అని అర్థం. ఇందులో ఇచ్చారు కదా, మానిష ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతి సమాహ అన్నారు. సమాహ అంటే ఏమిటి అంటే సంవత్సరములు. ప్రతిష్టం ప్రతిష్టాం అంటే ఎలాంటి తిష్ట, తిష్ట అంటే ఏమిటి, తిష్ట అంటే ఒక ప్రదేశంలో నిలకడగా ఉండడం. కాబట్టి ఎలాంటి నిలకడ లేకుండా అని అర్థం ఇక్కడ ప్రతిష్టాం అంటే. అయితే ఈ శ్లోకంలో మొదటి పంక్తిని ఈ విధంగా కూడా విభజించవచ్చారు. ఏమిటది, మా నిషాద ప్రతిష్టాం తు అమ గమ శాశ్వతీం సమాహ అన్నారు. ఇక్కడ అమ అంటే అర్థం ఏమిటంటే ఓ అపవిత్రమైన వాడ అని. చూడండి, సంస్కృత భాష అనేది ఆ భాష యొక్క కోవిదులు ఎవరైతే ఉన్నారో దాన్ని రకరకాలుగా దాన్ని వర్ణించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, అమ అనేటువంటి పదానికి ఓ అపవిత్రమైన వాడ, ఓ అమంగళమైనటువంటి వాడ అని అర్థం. దేనిని సూచిస్తుంది, వేటగాడిని సూచిస్తుంది. అప్పుడు ఈ అర్థంతో మనం చూసినట్లయితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పంక్తికి అర్థం ఏమొస్తుందంటే, ఓ అమంగళప్రదమైనటువంటి వేటగాడ, నీవు రాబోయేటువంటి అనంతమైనటువంటి సంవత్సరాలలో ఆనందం అనేటువంటి విషయంలో నీకు స్థిరత్వం అనేది ఉండదు, అంటే నీకు స్థిరమైనటువంటి ఆనందం లభించదు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ శ్లోకంలో మొదటి పంక్తి అది శాపాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి రెండవ పంక్తి ఆ వేటగాడిని వాల్మీకి ఎందుకు శపించాడో తెలియజేస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ విధంగా అయితే మగపక్షి చంపబడిందో ఆ విధంగా ఈ వేటగాడు ఆనందం అనేటువంటి విషయంలో అతడికి స్థిరత్వం అనేది ఉండదు, స్థిరమైనటువంటి ఆనందం అనేది లభించదు అని చెప్పి చెప్తున్నారు. అయితే మనకి ఈ అధ్యాయంలో ముందుకు వెళ్లే ముందు మనకు అర్థమవుతుంది ఏమిటంటే, చతుర్ముఖ బ్రహ్మ యొక్క కృప ద్వారా వాల్మీకి నోటి నుండి వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. పూర్వాచార్యులు ఏమని వివరిస్తున్నారంటే, ఇది కేవలం శాపాన్ని మాత్రమే వివరించేటువంటి శ్లోకం కాదు, ఇది భగవంతుని కీర్తించడంలో మంగళాచరణగా చెప్తున్నారు. ఇది శాపంగా మనకు అనిపిస్తుంది, కానీ రామచంద్ర భగవాను కీర్తించడంలో ఇది మంగళాచరణ. మంగళాచరణ అంటే ఏమిటి, ప్రవచనం చెప్పుకునే ముందు మనం ముందు ఏం చేస్తామో, అజ్ఞానది వీరాంతస్య అని చెప్పి చెప్తూ ఉంటాం, ఇదంతా కూడా మంగళాచరణ అని చెప్పి ఉంటారు. కాబట్టి మొట్టమొదటి మంగళాచరణ ఇది.
అందుచేత ఈ శ్లోకానికి మరొక అర్థం ఈ విధంగా ఉంది అని తెలియజేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా వివరిస్తారు. నిషాద అనే పదానికి ఆవాసము అని కూడా అర్థం ఉందట. నిషాద, నిషాదులు అంటే ఎవరు? వేటగాని నిషాదులు అంటారు. కానీ నిషాద అంటే ఆవాసము అని కూడా అర్థం. మా అంటే ఇక్కడ లక్ష్మీదేవి, భాగ్యదేవత అయినటువంటి లక్ష్మీదేవి అని కూడా అర్థం ఉంది. మా మాధవ అని చెప్పాను. మాధవ అంటే అర్థం ఏమిటి? లక్ష్మీపతి అని అర్థం. మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త. కాబట్టి మా అంటే లక్ష్మి అని అర్థం. కాబట్టి మా నిషాద అనే పదానికి అర్థం ఏమవుతుందంటే ఓ భాగ్యదేవత యొక్క ఆవాసమా, ఓ భాగ్యదేవత యొక్క నివాసమా. ఇక ఈ మొదటి పంక్తిలో ఉన్నటువంటి మిగిలిన పదాల యొక్క అర్థం ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ పదాలకు మనం ఈ మా నిషాద అనేటువంటి దానికి భాగ్యదేవత యొక్క నివాసమా అని పెట్టుకున్నట్లయితే మొదటి పంక్తి ఈ అర్థాన్ని ఇస్తుందట. ఏమనిస్తుందంటే నీవు అనంతమైనటువంటి సంవత్సరాలు లేదా ఎల్లప్పుడూ కూడా నీవు కీర్తి గడించదవుగాక అని వస్తుందట. చూడు అర్థం మారిపోయింది కొద్దిగా. అనంతమైన కాలం, ఎల్లకాలం నీవు కీర్తిని గడించుగాక అని అర్థం వస్తుంది. ఇక క్రౌంచ మిథునాత్ అనేటువంటిది ఎవరిని సంబోధిస్తుందట, అంటే ఎవరిని కూడా సంబోధించవచ్చు అంటే రాక్షసుడైనటువంటి రావణుణ్ణి, అంటే క్రూరుడైనటువంటి రాక్షసుడైన రావణుణ్ణి మరియు అతడి భార్య అయినటువంటి మండోదరిని కూడా సూచిస్తుందట. మీరు ఇంగ్లీష్లో చూడండి కుర్కుడు అని చెప్పుకున్నారు. కుర్కుడు రాక్షస రావణ. కుర్కుడు అంటే నిన్న కూడా మనం చెప్పుకున్నాం క్రూరుడు, క్రూయల్ అంటే క్రియ అంటే క్రూరమైన అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే సారూప్యం ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ క్రౌంచ మిథునాథ్ అనేటువంటి పదం రాక్షసుడైనటువంటి క్రూరమైన రాక్షసుడైనటువంటి రావణుణ్ణి అతని భార్య అయినటువంటి మండోదరుని కూడా సూచిస్తుంది. వారిలో ఒకరు ఏకం, అంటే వారిలో ఒకరు ఏమయ్యారట, ఏకం అంటే రావణుడు మైథునోద్రేకానికి గురయ్యాడట. కామమోహితం అనేది పదం ఉంది కదా శ్లోకంలో చూడండి ఎక్కడిచ్చారు, క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. కాబట్టి ఏమన్నారు, క్రౌంచ మిథునాత్ అనేటువంటి దానికేమో రావణుడు అతని భార్య అనేటువంటి మండువదరి అని చెప్పన్నారు. ఇక్కడ ఏకం అనే పదానికి ఏమిచ్చారంటే ఆ జంటలో ఒకటైనటువంటి రావణుడు కామమోహితం అంటే కామము చేత మోహితుడయ్యాడు. మోహితుడు ఏం చేశాడు, సీతాదేవిని ఎత్తుకువెళ్ళాడు. ఇక ఏవదీహి అంటే అర్థం ఏమిటంటే నీవు అతడిని చంపావు అని అర్థం అవుతుంది. ఏవదీహి దీన్ని ఎలా వివరిస్తారు చూడండి. కాబట్టి ఈ విధంగా చూస్తే రెండవ పంక్తి యొక్క అర్థం ఎలా వస్తుందంటే కామంచేత మోహితుడైనటువంటి రాక్షస జంటలో ఒక వ్యక్తిని నీవు చంపావు కాబట్టి అని అర్థం వస్తుంది. అంటే ఎవరిని సంబోధిస్తుంది ఇది, అంతే కదా. రాక్షసుల జంటలో ఒకడైనటువంటి వాడు కామంచేత మోహితుడయ్యాడు, వాడిని నీవు చంపావు అని అర్థం వస్తుంది. కాబట్టి దాని అర్థం ఎలా అవుతుందంటే చివరికి అంటే రావణుడిని చంపడం ద్వారా నీవు ముల్లోకాలను రక్షించావు కాబట్టి నీవు ఎల్లకాలం కీర్తిని గడించుగాక. చూడండి ఈ విధంగా అర్థం వస్తుంది. కాబట్టి ఆ విధంగా వాల్మీకి మహర్షి ఏం చేశారంటే తన ఆరాధ్య దైవాన్ని ఇక్కడ స్మరిస్తూ మంగళాచరణ చేశాడని చెప్పి చెప్తున్నారు ఆచార్య. కాబట్టి తర్వాత వివరించబోయే ఏవైతే ఉదంతాలు ఉంటాయో వాటి గురించి ఈ శ్లోకం క్లుప్తంగా వివరిస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తర్వాత మొత్తం రామాయణం అంతా మనం చర్చించబోతున్నాం కదా, దాని గురించి క్లుప్తంగా మొట్టమొదటి ఈ శ్లోకంలో చెప్పారని చెప్పుకుంటున్నారు. కాబట్టి మా నిషాద అంటే ఏమిటి అంటే భాగ్యదేవత యొక్క నివాసమా అనేది దేన్ని సూచిస్తుందట అంటే బాలకాండలో జరగబోయేటువంటి సన్నివేశాలను సూచిస్తుందట. మా నిషాద అంటే ఏమిటి, భాగ్యదేవత యొక్క ఆవాసమా అంటే ఈ బాలకాండ ఎక్కడ ముగుస్తుంది అంటే సీతాదేవి యొక్క పరిణయంతో ముగుస్తుంది. సీతాపరిణయంతో బాలకాండ ముగుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే మా నిషాద అంటే భాగ్యదేవత యొక్క ఆవేశం ఆవాసము అని. మరి భాగ్యదేవత ఎవరు, సీతాదేవి.
కాబట్టి సీతాదేవి పరిణయం వరకు బాలకాండ సూచిస్తుంది ఈ ఒక పదం. శ్లోకంలో చూడండి ఎలా విడగొడుతున్నారు, ఏమన్నారు, మా నిషాద అయిపోయింది, అక్కడికి ఒక పదం చూసాం. తర్వాత ప్రతిష్టాం త్వమగమః అని చెప్పున్నారు రెండవ భాగం. ఇక్కడ ప్రతిష్టాం త్వమగమః అంటే నీవు కీర్తిని గడించుగాక, నీవు కీర్తిని గడించుగాక అనేది దేని సూచిస్తుందట అంటే తన తండ్రి యొక్క ఆదేశాలను పాలించడం ద్వారా రాముడు గడించేటువంటి కీర్తి. మరి రాముడు తన తండ్రి యొక్క ఆదేశాలను పాలించడం అనేది అయోధ్యాకాండలో చెప్పబడు. కాబట్టి అయోధ్యాకాండ గురించి ప్రతిష్టాం త్వమగమః అనేటువంటి పదం సూచిస్తుంది అని చెప్పారు. అది ఏమిటి అయోధ్యకాండ అంటే రెండవ కాండ. చూడండి మొదటి పదం ఏమో మొదటి కాండ, తర్వాత రెండవ కాండ, తర్వాత శాశ్వతి సమాహ అని చెప్పారు. శాశ్వతి సమాహ అంటే అనంతమైనటువంటి సంవత్సరాల పాటు అని చెప్పి, అనంతమైనటువంటి సంవత్సరాల పాటు అనేది దేని సూచిస్తుందంటే రాముని యొక్క అరణ్య లీలలు ఏవైతే ఉన్నాయో, అంటే రాముడు అరణ్యవాసం అంటే రాముడు అరణ్యంలోకి ప్రవేశించి తన వైభవాన్ని ఏ విధంగా కొనసాగించాడు, ఎలా కొనసాగించాడట అంటే ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి ఋషులకు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తి చేశాడు. ఋషులకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకున్నాడు, వాళ్ళకి ఏవైతే వరాలు ఇచ్చాడో ఎవరు నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఇది అరణ్యకాండ మూడవ కాండను సూచిస్తుంది. తర్వాత క్రౌంచ మిథునాథ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ క్రౌంచ మిథునాథ్ అనేది రెండవ పంక్తిలోకి వెళ్ళింది శ్లోకం. ఈ క్రౌంత క్రౌంచ మిథునాథ్ అనేటువంటిది రెండు క్రూరమైనటువంటి జంతువులను సూచిస్తుందట. ఎవరిని అంటే తార మరియు వాలి. చూడండి తార మరియు వాలి. కాబట్టి రాముడు వాలిలో ఒకరిని చంపాడు, మరి ఇక్కడ వేటగాడు రెండు పక్షుల్లో ఒకదాన్ని చంపాడు కదా. కాబట్టి ఇక్కడ ఆ విధంగా తీసుకుంటే తార మరియు వాలి ఇద్దరు కూడా భార్యాభర్తలు, అందులో వాలిని చంపాడు రాముడు. ఎందుకంటే ఈ రాముడు ఏం చేశాడు, సుగ్రీవుని యొక్క భార్యపై కామం చేత మోహితుడయ్యాడు. సుగ్రీవుని యొక్క భార్య వాస్తవానికి తార, ఇప్పుడు ఆమె పట్ల కామమోహితుడయ్యాడు. అందుకే ఇక్కడ ఏమన్నారు కామమోహితం అనేది ఆ పదాన్ని సూచిస్తుంది. మరి ఇది దేన్ని సూచిస్తుందట అంటే కిష్కింద కాండకు సంబంధించిన వివరాలను సూచిస్తుంది అని చెప్పారు. కిష్కింద కాండ నాలుగవది. ఇక తర్వాత క్రౌంచ మిథునాథ్ అనేటువంటి పదం ఇక్కడ కీర్తనీయమైనటువంటి జంట అనే విధంగా కూడా అర్థం వస్తుందట. కాబట్టి ఇది దేన్ని సూచిస్తుందంటే సీతారాముల గురించి తెలియజేస్తుంది. వారిద్దరు కూడా ఒకరి నుండి ఒకరు విడిపోవడం చేత తీవ్రమైనటువంటి విరహ వేదనకు లోనయ్యారు. అదవుతుంది కదా, వారిద్దరు కూడా తీవ్రమైనటువంటి విరహ వేదనకు లోనయ్యారు. అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే నీవు ఆమెకు తీవ్రమైనటువంటి నొప్పిని కలిగించావు అని చెప్పి. ఎంత నొప్పిని కలిగించారట అంటే దాదాపుగా ఆమె చనిపోయేటంత నొప్పిని కలిగించావు. ఆ జంటలో ఒకరు దాదాపుగా మరణించేటువంటి నొప్పిని కలిగి పొందారు ఎప్పుడు, ఆమె నీ నుండి విడిపోయినప్పుడు అని చెప్తున్నారు. కాబట్టి ఇది దేన్ని సూచిస్తుందంటే రాముడి నుంచి విడిపోయినటువంటి సీతాదేవి పొందిన తీవ్రమైనటువంటి వేదనను సూచిస్తుంది. అది మనకి సుందరకాండలో వివరించబడు. సుందరకాండ అనేది ఐదవ కాండ. మరి క్రౌంచ మిథునాథ్ అనే దాన్ని మండోదరి మరియు రావణులకు వర్తింపజేస్తే అది యుద్ధకాండను సూచిస్తుంది ఆరవ ఖండం. ఇప్పుడు రాముడు ఈ కామమోహితుడైనటువంటి రావణుడిని చంపినప్పుడు ఈ కామమోహితం అనేది మరొక అర్థాన్ని కూడా ఇస్తుందట. ఏమిటది అంటే ఈ కామమోహితం అనే దాన్ని మరొక విధంగా వివరించినట్లయితే దీని అర్థం ఎలా వస్తుందట అంటే సీతారాములు ఎవరైతే ఉన్నారు, సీతారాముల జంట, వారు దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషుల యొక్క బాధ్యతలను చూడాలనేటువంటి తీవ్రమైన కోరికతో ఉన్నారు. సీతాదేవి మరియు రాముడు వారిద్దరూ కూడా ఈ రాముడు ఏం చేశాడు, సీతాదేవి నుండి విడిపోవడం ద్వారా సీతాదేవికి తీవ్రమైనటువంటి వేదననిచ్చాడు. కాబట్టి దేని సూచిస్తుందట అంటే ఉత్తరకాండ సూచిస్తుంది. అంటే ఏమిటి, ఎలా ఉత్తరకాండను సూచించడం అంటే ఎలా సూచిస్తుంది,
ఎలా ఉత్తరాఖండ్ని సూచిస్తుంది? ఎందుకంటే ఎప్పుడైతే రాముడిపై నింద వచ్చిందో అప్పటికే సీతాదేవి యొక్క కోరిక ఏమిటి? ఆమె ఎప్పటి నుంచో సీతాదేవి ఏమనుకుంటుందంటే అరణ్యాల్లో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషుల యొక్క భార్యల్ని కలిసి వారందరి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది కదా. అయితే ఖచ్చితంగా అదే సమయానికి ఒక చాకలివాడు ఏం చేస్తాడు? నింద వేస్తాడు. కాబట్టి సీతాదేవిని అరణ్యానికి పంపేటువంటి నెపంతో రాముడు ఏం చేస్తాడు? ఆమెని లక్ష్మణుడికి ఇచ్చి ఎక్కడ పంపిస్తాడు? అరణ్యానికి పంపిస్తాడు. సీతాదేవి ఏమనుకుంటుంది? ఓహో, నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను కదా అరణ్యంలో ఉన్నటువంటి ఈ ఋషిపత్నులు చూడాలని, అందుకే నన్ను రాముడు పంపిస్తున్నాడని. కానీ ఏమైంది వాస్తవానికి? మళ్ళీ రాముడు సీతాదేవిని వేదనకు గురి చేశాడు అది ఇక్కడ వివరిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా అర్థం వస్తుంది. ఇది ఉత్తరాఖండను సూచిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకం రామాయణానికి మంగళాచరణగా చెప్తారు. అంటే అందులో వివరణ ఉంది కాబట్టి. అయితే ఎవరన్నా ఇక్కడ అభ్యంతరం తెలపవచ్చుట. ఏమైనా అభ్యంతరం తెలపవచ్చు అంటే, మరి ఒక ఋషి ఒక వేటగాడిని ఎలా శపించాడు? ఎందుకంటే వేటగాడి యొక్క కులధర్మం ఏమిటంటే ఈ దుప్పులను పక్షులను ఇతర జంతువులను చంపడం కదా. మరి అతడి కులధర్మం ఏదైతే, మరి అతడు తప్పు చేసినట్టు ఎలా అవుతుంది? ఇక్కడ వేటగాడు తప్పే ఉంది, వేటగాడు చేసే పని అది, వాడు కులధర్మం అది. కులధర్మాన్ని నిర్వర్తిస్తే తప్పేలా అవుతుంది? ఇంకా చెప్పాలంటే రాముడు స్వయంగా వారిని చంపేటప్పుడు ఏమంటాడంటే, అరణ్యంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారిని చంపడంలో తప్పు లేదని చెప్పండి. అరణ్యంలో ఉన్నటువంటి అంటే అరణ్యంలో ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపడంలో తప్పు లేదని చెప్పి రాముడు వారితో చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా మనకి వర్ణాశ్రమ ధర్మాల్లో భాగంగా. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమిటి, వేటగాడి యొక్క కులధర్మం జీవులను చంపడం, అందులో తప్పు లేదు. అలాగే రాముడు కూడా దీన్ని నిర్ధారించాడు. ఏమన్నాడు? వారిని చంపేటప్పుడు అరణ్యాల్లో ఉన్నటువంటి జీవులను చంపడంలో తప్పు లేదని చెప్పి కూడా అన్నాడు. మరి ఆ విధంగా చూస్తే మరి తప్పు చేసినట్టు ఎలా అవుతుంది? మరి అలా చూస్తే మరి వాల్మీకి ఆ ఋషిని ఎలా శపిస్తాడు కదా? ఇది ప్రశ్న. నిజమే, కానీ ఈ వాల్మీకి ఈ ఋషి యొక్క ఉద్దేశం ఏమిటంటే, రెండు జంతువులు సంభోగంలో నిమగ్నమై ఉన్నప్పుడు వాటిని చంపడం అనేది ఖచ్చితంగా తప్పు. చంపడంలో తప్పు లేదు. జీవుల్ని, అరణ్యంలో ఉన్నటువంటి జీవుల్ని ఎవరు చంపాలో వాడు చంపితే తప్పేం లేదు. కానీ వారు ఎప్పుడైతే సంభోగంలో నిమగ్నమై ఉన్నారో ఆ సమయంలో చంపడం అనేది ఖచ్చితంగా తప్పు. ప్రతిష్టాపన చేస్తున్నాడు అన్నమాట, ఇలా చేయకూడదు అని. ఇంకా వాల్మీకి కామమోహితం అనేటువంటి పదం ద్వారా ఈ విషయాన్ని సూచిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాడు. ఈ కామమోహితం అనేటువంటి పదం దీన్ని సూచిస్తుంది అని చెప్పుకుంటున్నాడు. అందుచేత మహాభారతంలో ఒక ఋషి పాండుకి చెబుతాడు, పాండు మహారాజు ఏమని చెబుతారంటే, విద్యావంతుడైనటువంటి ఏ వ్యక్తి కూడా అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు సంభోగ సమయంలో, అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు సంభోగంలో నిమగ్నమై ఉన్నప్పుడు చంపడం అనేది విద్యావంతుడైన ఏ వ్యక్తి చేయకూడని పని అని చెప్పి ఋషి పాండు మహారాజుని చెప్తారు. ఎందుకంటే అది చాలా పాపంతో కూడుకున్నటువంటి పని అని చెప్పుకుంటున్నారు. అదొంది కదా. కాబట్టి ఇక్కడ కామమోహితం అనేటువంటి పదం ఇక్కడ సూచిస్తుంది. ఎందుకు అతడు తప్పు చేసినట్టు అయింది? చంపడంలో తప్పు లేదు, కానీ సంభోగ సమయంలో చంపాడు కదా, కాబట్టి తప్పు. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ ఎక్కడ మిథునాదేకం అవధేహి కామమోహితం అనేది మొత్తం సంపూర్ణ రామాయణం అంతటిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంది. దాని యొక్క మంగళాచరణంగా చెప్పబడింది. తర్వాత శ్లోకం 16 తస్యైవం గృహతశ్చింత బభూవ ప్రతి వీక్షత శోకార్తేనాస్య శకునేహి కిం ఇదం వ్యాహృతం మయా. ఈ విధంగా ఆ క్రౌంచ పక్షుల జంటను చూస్తూ పూర్వ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఉండగా వాల్మీకి హృదయంలో ఒక ఆలోచన ఉద్భవించిందట. ఏమిటి? ఓ, నేనేం పని చేశాను,
నేను ఆ పక్షి యొక్క దుఃఖాన్ని చూసి తట్టుకోలేక అసలు నా నోట్లోంచి ఏం మాట వచ్చింది అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఏమనేశాను నేను ఆ పక్షి యొక్క దుఃఖాన్ని చూసి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అంటే తనను తానే అడుగుతున్నాడు అసలు నేను ఎలాంటి ప్రకటన చేశాను అసలు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. తర్వాత శ్లోకం చింతయన్ స మహాప్రజ్ఞాస్ చకార మతిమాన్ మతిం శిష్యం చైవాబ్రవీద్ వాక్యం ఇదం స ముని పుంగవ. ఏమంటారు చూడండి, శాస్త్రాలను తెలిసినటువంటి గొప్ప వివేకవంతుడైనటువంటి వాల్మీకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇక ఋషి శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నట్ట, ఆలోచించుకుంటూ చివరికి ఒక నిర్ధారణకు వచ్చారట. నిర్ధారణకు వచ్చి తన శిష్యుడితో ఈ విధంగా చెప్పాడట చూడండి. ఇప్పుడు ఏమన్నా చూడండి, మహాప్రజ్ఞస్ అన్నారు. మహాప్రజ్ఞస్ అంటే గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, మహాప్రజ్ఞస్ అని చెప్పారు. ఇంకేమన్నారు, మతిమాన్. మతిమాన్ అంటే శాస్త్రమును తెలిసినవాడు. ముని పుంగవ అంటే మనకి అర్థమవుతుంది పదం. ఇక్కడ ఏమన్నారు చూడండి, వాల్మీకి మహాప్రజ్ఞ కలిగినవాడు అంటే దాన్ని మళ్ళీ నేను అనువదించాల్సిన అవసరం లేదు. మహాప్రజ్ఞ అంటే మనకు అర్థమవుతుంది, లేదా అన్ని విషయాల గురించి స్పష్టంగా తెలిసిన వాడని అర్థం. మహాప్రజ్ఞ కలిగిన వాడు అంటే అంటే దాని అర్థం ఏమిటంటే వాదించడంలో నిష్ణాతుడు, అలాగే ప్రతివాదన చేయడంలో కూడా నిష్ణాతుడు. ఆర్గ్యుమెంట్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంటేషన్, వాద ప్రతివాదాలలో నిష్ణాతుడైనటువంటి వాడు. 18వ శ్లోకం పాదభత్తు అక్షర సమస్తంత్రి లయ సమన్విత శోకార్థస్య ప్రభుత్వమే శ్లోకో భవతు నాణ్యత. చూడండి, ఇక్కడ వాల్మీకి ఏమంటాడంటే నేను ఎప్పుడైతే ఏమంటాడంటే నా నోటి నుంచి నేను ఏదైతే ఉచ్చరించాను, నా నోటి నుంచి నేను ఉచ్చరించినటువంటి శ్లోకం ఏదైతే ఉందో అది ఎలా ఉందట ఆ శ్లోకం అంటే, నాలుగు భాగాలుగా మనం చూస్తే దాని ఛందస్సులో మనం ఏం చేస్తాం చూడండి, భగవద్గీతలో శ్లోకం చేస్తే నాలుగు భాగాలుగా చదువుతాం. అయితే నేను దుఃఖంలో ఉండగా వచ్చినటువంటి ఈ నాలుగు భాగాలు కలిగినటువంటి శ్లోకం, ఇందులో ప్రతి భాగంలో సమానమైనటువంటి అక్షరాలు ఉన్నాయి ఈ శ్లోకం. శ్లోకం యొక్క వైభవం ఏంటో చెప్తున్నాను, సమానమైనటువంటి అక్షరాలు ఉన్నటువంటి ఈ శ్లోకం ఇది. ఇక్కడ చూడండి ఏమన్నారు, తంత్రి లయ సమన్విత. చూడండి, తంత్రి లయ సమన్విత, తంతురులు అంటే తెలుసు కదా, తంతురులు అంటే ఏమిటి, తంత్రి. తంత్రి అంటే ఈ వేణకు ఉండేటువంటి చూడండి తంతురులు అంటారు, మోగిస్తాం టైం 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 అని చెప్పి కాబట్టి స్ట్రింగ్స్ అని చెప్పంటాం ఇంగ్లీష్లో తంతురులు. అయితే ఈ శ్లోకం ఎలాంటి శ్లోకం అంటే ఇది తంత్రి లయ సమన్విత, అంటే ఈ తంత్రులు కలిగినటువంటి సంగీత వాయిద్యాలతో లయబద్ధంగా పాడదగిన శ్లోకం ఇది అని చెప్పుకుంటున్నారు. తంత్రులు గల సంగీత వాద్యాలతో లయబద్ధంగా పాడగలిగినటువంటి ఒక శ్లోకం వచ్చింది. కాబట్టి ఇది ఎలా వచ్చిందంటే చాలా లయబద్ధంగా వచ్చింది నా నోట్లోంచి శ్లోకం, అంతకుమించి వేరే ఏం కాదు అని చెప్పి అనుకున్నాడు. అంటే నా శ్లోకం నుంచి వచ్చిన శ్లోకం ఏదైతే ఉందో అది తంత్రి కలిగినటువంటి వాయిద్యాల ద్వారా లయబద్ధంగా అది పాడదగినది, ఆ విధంగా వచ్చింది నా నోటి నుంచి. అది నాలుగు భాగాల్లోనూ కూడా శోకాన్ని కలిగి ఉంది అని చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆడ క్రౌంచ పక్షిని దుఃఖంలో చూసి వాల్మీకి మహర్షి బాధపడ్డాడో అప్పుడు ఒక శ్లోకాన్ని ఉచ్చరించాడు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఒక వీణ ద్వారా కానీ లేకపోతే ఇతర సంగీత వాయిద్యాల ద్వారా కానీ పాడవచ్చు ఆ శ్లోకాన్ని అని చెప్పి అంటారు. తర్వాత 19వ శ్లోకం శిష్యస్తు తస్య భ్రువతో మునేర్ వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టస్ తస్య తుష్టో అభవత్ గురు. చూడండి, కాబట్టి ఈ అత్యద్భుతమైనటువంటి ఏదైతే ఉందో అనుత్తమం అంటే అత్యుత్తమమైనటువంటి ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే వాల్మీకి మహర్షి ఉచ్చరించాడో, సంహృష్ట అంటే అత్యంత ఆనందానికి గురైనటువంటి తన శిష్యుడు దీన్ని గుర్తుంచుకున్నాడు వెంటనే. చూడండి, వెంటనే గుర్తుంచుకున్నాడు దాన్ని. దాన్ని ఏమన్నాడు ప్రతిజగ్రాహ అని చెప్పినారు. ప్రతిజగ్రాహ అంటే గుర్తుంచుకున్నాడు వెంటనే.
అంటే గురువు నోటి నుండి వచ్చిన వెంటనే అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని శిష్యుడు ఎవరికడ భరద్వాజుడు భరద్వాజుడు వెంటనే గుర్తుంచుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే భరద్వాజుడు ఆ శ్లోకాన్ని గుర్తుంచుకున్నాడని తెలిసిందో వాల్మీకి చాలా ఆనందానికి గురయ్యారు. కాబట్టి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఈ 15వ శ్లోకం ఏదైతుందో దాన్ని చూసి భరద్వాజుడు గొప్ప ఆనందానికి గురయ్యారు. అది ఎలా ఉందని అంటే అనుత్తమం, అంటే అత్యంత అత్యుత్తమంగా ఉంది. ఎందుకంటే అది రామచంద్ర భగవానునికి సంబంధించినటువంటి వృత్తాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సారాంశంగా చెబుతుంది శ్లోకం. అంటే రామాయణం అంతా కూడా సారాంశంగా చెబుతుంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి శ్లోకం అన్నారు చూడండి. కాబట్టి ఈ భరతవాజ మహర్షి దాన్ని గుర్తుంచుకోవడం అనేది వాల్మీకి చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకుంటారు. తర్వాత 20వ శ్లోకం. సో అభిషేకం తతకృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తం ఏవ చింతయన్ అర్థం ఉపావర్తత వైముని అని చెప్పుకున్నారు. ఇక్కడ అభిషేకం అంటే ఏమిటి? స్నానము అని. ఆ తర్వాత పవిత్ర స్థలంలో శాస్త్ర నియమానుసారం స్నానమాచరించినటువంటి వాల్మీకి ఋషి తన ఆశ్రమం వైపుగా బయలుదేరాడు. బయలుదేరుతూ వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ శ్లోకం గురించి ఆ సన్నివేశం గురించి ధ్యానిస్తూ వెళుతున్నాడట. అంటే అప్పుడు ఏమైందంటే ఆ ఋషి తన మధ్యాహ్న స్నానాన్ని ముగించుకున్నాడు ఆ పవిత్రమైనటువంటి స్థలంలో. ఎలాంటి పవిత్రమైన స్థలం నేను మనం చెప్పుకున్నాం, స్పష్టమైనటువంటి నీరుందట, కింద ఎలాంటి బురదా లేనటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలంలో నియమ నిబంధనలను అనుసరించి స్నానం ఆచరించారు. అయితే ఆ విధంగా వెనక్కి వెళుతూ ఆయన అసంకల్పితంగా అంటే ఏమిటి, అనుకోకుండా ఉచ్చరించినటువంటి శ్లోకం గురించి ధ్యానిస్తూ వెళుతున్నట్ట. ఆ విధంగా ఆశ్రమం వైపుకు వెనుదిరిగాడు. తర్వాత 21వ శ్లోకం. భరద్వాజ తత శిష్యో వనీత శృతవాన్ ముని కలశం పూర్ణం ఆధాయ పృష్ఠతో అనుజగామః. అప్పుడు భరద్వాజుడు ఎవరు వాల్మీకి యొక్క అత్యంత వినయపూర్వకమైనటువంటి విద్యావంతుడైనటువంటి ముని ఎవరు? భరద్వాజుడు అలాంటి శిష్యుడు అన్నమాట వాల్మీకి. అతడు ఏం చేశారంటే నీటి పాత్రని పట్టుకుని వాల్మీకి వెనకాల అనుసరించారట. పూర్ణం కలశం, పూర్ణం కలశం అంటే మనకు తెలిసింది, కలశం అంటే నీరు పట్టేది, పూర్ణం నింపుకునే దాన్ని ఆదాయ అని చెప్పి బయలుదేరేస్తారు కూడా. ఇక్కడ శృతవాన్ అనేటువంటి పదం దేన్ని సూచిస్తుందట అంటే భరద్వాజుడు శాస్త్రములలో చాలా విద్యావంతుడు, అంతేకాకుండా అతడికి పూర్తి అవగాహన ఉందట శాస్త్రాల పట్ల. అతడు మరి చూడండి, శాస్త్రాల పట్ల పూర్తి అవగాహన ఉండడం చేతనే తన గురువు నోటి నుండి వచ్చినటువంటి శ్లోకార్థాన్ని వెంటనే గ్రహించగలిగాడు చూడండి. కాబట్టి అతడు ఏం చేశాడు, వాల్మీకి ముందు పెడుతుంటే వెనకాల అతడు అనుసరించాడు. 22వ శ్లోకం. స ప్రవిశ్యాశ్రమ పదం శిష్యే ఉపవిష్ట కథాస్ చాన్యాస్ చకార ధ్యానం ఆస్థిత. వాల్మీకి మహర్షి ఈ వైదిక ధర్మాన్ని తెలిసినటువంటి వాడు. అతడు తన శిష్యునితో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సౌకర్యవంతంగా కూర్చొని ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన వెనకాల కొనసాగుతూనే ఉంది. ఈ ఆలోచన కొనసాగిస్తూనే ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఇక శిష్యుడితోటి. ధర్మవిత్ అనేటువంటి పదం ఇక్కడ ఏం సూచిస్తుంది, భగవంతుణ్ణి ఆరాధించడానికి సంబంధించినటువంటి కర్తవ్యాలన్నిటి గురించి కూడా వాల్మీకి మహర్షికి తెలుసు. కాబట్టి అతను ఏం చేశాడు, తన ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత భగవంతుని ఆరాధన పాటించాల్సినటువంటి అన్ని ధర్మాల గురించి తెలిసినటువంటి వాల్మీకి అని ఇక్కడ అర్థం వస్తుంది. ధర్మవిత్ అంటే అతడు దేని గురించి ఆలోచిస్తున్నాడంటే తాను ఏదైతే అనుకోకుండా అసంకల్పితంగా ఉచ్చరించాడో దాని గురించి ఆలోచిస్తున్నాడు. అయితే అతడు వేరే విషయాలు కూడా మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం అతడి పురాణాల గురించి వివరిస్తూ ఉన్నాడు. తర్వాత 23వ శ్లోకం. అజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు
చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం ముని పుంగవం అప్పుడేమని చూడండి. అప్పుడు గొప్ప శక్తివంతుడైనటువంటి వాడు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకిని చూడడానికి వచ్చాడు అని చెప్పన్నారు. ఇక్కడ ప్రభుహు అని చెప్పన్నారు బ్రహ్మదేవుడు, ప్రభుహు అని. మనం కూడా సంబోధన ఏం చేస్తాం, దీక్ష తీసుకునేటువంటి వారిని లేదా మనకంటే ఉన్నతమైనటువంటి భక్తుల్ని ఏమని పిలవాలి, ప్రభు అని చెప్పంటాం. మరి ఇది ఏమన్నా మరి ఇస్కాంలో కనిపెట్టిందా ఇది ఏమన్నా అంటే కాదు. మనం శ్రీమద్ భాగవతంలో చూస్తే నారదుడు కూడా ప్రభు అని సంబోధిస్తాడు, సుఖదేవ గోస్వామి కూడా ప్రభు అని సంబోధిస్తాడు, ఇట్లా చాలా సందర్భాల్లో ప్రభు అని సంబోధించడం. కాబట్టి మనం చేసేటువంటి ప్రతీది కూడా శాస్త్ర సంబంధమైనటువంటి. అందుచేత ఇక్కడ ఏమన్నా చూడండి, బ్రహ్మదేవుణ్ణి ప్రభువు అని చెప్పన్నారు. అంటే ప్రభు అంటే ఎవరు, ప్రభువు అంటే యజమాని అని. అతడు చతుర్ముఖములను కలిగి ఉన్నాడు. దేనికోసం? నాలుగు వేదాలను ఉచ్చరించడం కోసం నాలుగు తలకాయలు ఉన్నాయి బ్రహ్మదేవుడు. వాల్మీకిని ఇక్కడ ముని పొంగవం అని చెప్పన్నారు. ఎందుకంటే అప్పటికే నారదుడు ఈ వాల్మీకి యొక్క వైభవం గురించి బ్రహ్మదేవునికి తెలియజేశాడు. మనం చెప్పుకున్నాం కదా ఏం చేశాడు, నిన్న చెప్పుకున్నాం శ్లోకం ఎలా చెప్పారు. నారదుడు ఎలా వెళ్ళాడంటే బ్రహ్మలోకానికి, కాసేపు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అని చెప్పాను. అంటే అక్కడ అర్థం ఏంటి, చాలా సులభం అన్నమాట, ముహూర్తకాలం పడండి కాసేపు అని అర్థం. కాబట్టి అలా వెళ్ళి ఏం చేశాడు నారదుడు, అప్పటికే వాల్మీకి మహర్షి గురించి బ్రహ్మదేవునికి తెలియజేశాడు. అందుచేత నారదుడి నుంచి వాల్మీకి మహర్షి గురించి వినిన నారదుడు, నారదుడి నుంచి వాల్మీకి మహర్షి గురించి విన్నటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా వాల్మీకిని చూడడానికి చూద్దాం. అవసరమైతే బ్రహ్మదేవుడు తన బ్రహ్మలోకంలో కూర్చునే రామాయణం రచించమని చెప్పి ఆజ్ఞాపించవచ్చు అవసరమైతే. కానీ ఈ వాల్మీకి ఋషి పట్ల ఉన్న అత్యంత గౌరవంతో అతడు స్వయంగా చూడడానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమం ఎవరు, బ్రహ్మదేవుడు. 24వ శ్లోకం, వాల్మీకి అతతం దృష్ట్వా సహసోత్థాయ వాద్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్తౌ పరమ విస్మిత అని చెప్పన్నాడు. అప్పుడు వాల్మీకి బ్రహ్మదేవుణ్ణి గమనించి వెంటనే లేచిందించున్నాడు. అంటే ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే లేచిందించుకోవాలి గౌరవంతో. తన యొక్క వాక్కులతో మరియు తన మనసును నియంత్రణలో ఉంచుకొని, చూడండి తన యొక్క వాక్కులను మనసును నియంత్రణలో ఉంచుకొని గొప్ప ఆశ్చర్యంతో అతడు తన రెండు చేతులు జోడించి నమస్సుమాంజలి అర్పించాడు. ఎవరికి? బ్రహ్మదేవునికి. ఇక్కడ ప్రయత అనేది దేన్ని సూచిస్తుంది అంటే బ్రహ్మదేవుణ్ణి చూసినటువంటి వాల్మీకి తన మనసుని పూర్తిగా నియంత్రించబడి ఉన్నాడు అని చెప్పన్నారు. తన మనసు పూర్తిగా నియంత్రణలో ఉన్నాడు వాల్మీకి. 25వ శ్లోకం, పూజయామాస తం దేవం పాత్యార్ఘ్యాసన వందనై ప్రణమ్య విధివచ్చైనం పృష్ఠవానామయం అవ్యయం అని చెప్పారు. చూడు ఏం చేశారట, పూజయామాస అంటే పూజయామాస అంటే పూజించాడు తం అతడంటే బ్రహ్మదేవుణ్ణి, దేవం అంటే బ్రహ్మదేవుణ్ణి, పాత్య అర్ఘ్య ఆసన వందనై. చూడండి ఏం చేశారు, పాద్య అంటే ఏమిటి అంటే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చారట, అర్ఘ్య అర్ఘ్యం ఇచ్చారట, ఆసన అంటే కూర్చోడానికి ఒక స్థానాన్ని ఇచ్చారట, ఇక వందనైకి ప్రార్థనలు చేశాడు, ప్రణామ్య తర్వాత ఏం చేశాడు ప్రణామాలు అర్పించాడు. ఇవన్నీ ఎందుకోసం చేశాడు, విధివచ్చ శాస్త్రాల్లో అలా చేయాలని ఉంది కాబట్టి శాస్త్ర నిర్దేశానుసారం ఆ విధంగా చేశాడు. చూడండి గ్రామం, కాబట్టి శాస్త్ర నిర్దేశానుసారం బ్రహ్మదేవుడు ప్రణామాలు అర్పించి తర్వాత బ్రహ్మదేవుని యొక్క సంక్షేమం గురించి విచారణ చేశాడట. ఇంకా తర్వాత ఏం చేశాడు, శ్రీ వాల్మీకి మహర్షి కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చారట, తర్వాత అర్ఘ్యం ఇచ్చారట, కూర్చోడానికి ఆసనం ఇచ్చారట, ప్రార్థనలు చేశాడు. చూడండి అంటే బ్రహ్మదేవుడు కూడా, బ్రహ్మదేవుడికి కూడా ఏం చేశాడు, కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చాడు. చూడండి సాంప్రదాయం, బ్రహ్మదేవుడు అయినా సరే కాళ్ళు కడుక్కుంటాడు ఎక్కడికన్నా మరొక చోట పెడితే.
వైదిక సాంప్రదాయంలో ఎంత ముఖ్యం చూడండి. కాబట్టి ఎవరైనా అతిథులు వచ్చారనుకుంటే మనం ఏం చేయాలి, ముందు మనకి ముందు వాళ్ళని చూడగానే లేచి నిలబడాలి, మనకి నమస్కారం చేయాలి, చేసి వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత వారికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అంటే ఏమిటి? అర్ఘ్యం అర్ఘ్యం అర్పించడం అంట, అంటే నీరు ఇవ్వడం, అంటే ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి కొంచెం తాగడానికి వాటికి నీరు ఇవ్వడం అన్నమాట. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, కూర్చోడానికి ఒక ఆసనాన్ని ఇచ్చాడు, ప్రార్థనలు చేశాడు. అప్పుడు ఏం చేయాలి, ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళకి ముందు పెద్దవాళ్ళు అయితే వెంటనే లేచి నిలబడాలి, వాళ్ళకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత కూర్చోడానికి ఒక ప్రదేశం ఇవ్వాలి, తర్వాత వాళ్ళని ప్రార్థించాలి. అంతా క్రమబద్ధంగా అయితే ఆ విధంగా చేసి ఏం చేశాడు, తన యొక్క సంక్షేమం గురించి విచారించాడు. బాగున్నారా అని చెప్పంటాడు, సంక్షేమం గురించి విచారించాడు. ఇక్కడ ఎలా ప్రణామం చేశాడంటే ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, సాష్టాంగ ప్రణామం చేశారంటే బ్రహ్మదేవుడు. ఇవన్నీ గౌరవాలు అర్పించిన తర్వాత సాష్టాంగ ప్రణామం అంటే ఏమిటి, శరీరంలో ఉన్నటువంటి 8 భాగాలతో ప్రణామం చేశాడు. అది సాష్టాంగ ప్రణామం, స అష్ట అంగ ప్రణామము. అంటే అష్ట అంటే 8, అంగ అంటే అవయవాలు, అంటే 8 అవయవాలు మనం ఎప్పుడైతే దండవత్ ప్రణామం అని చెప్పుకుంటాం, దండవత్ ప్రణామం చేయడం అంటే ఏమిటి, సాష్టాంగ ప్రణామం చేయడం అనమాట. తర్వాత 26వ శ్లోకం, అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే మహర్షయే సంధిదేశాసనం తత బ్రహ్మణ సమనుజ్ఞాత సో అపి ఉపావిశత్ ఆసనే అని చెప్పన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా అద్భుతంగా అలంకరించబడినటువంటి ఆసనంపై కూర్చున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఏం చేయరు, ఉన్నతాసనాన్ని ఇవ్వడం అంటారు. ఉన్నతాసనం అంటే ఏమిటి, చాలా ఉన్నతంగా ఉన్నటువంటి ఆసనాన్ని మనం ఇవ్వాలి, చక్కటి ఆసనాన్ని. కాబట్టి ఏం చేశారంటే అత్యద్భుతంగా ఏం చేశాడు చూడండి, మోస్ట్ ఎక్సలెంట్లీ వర్షిప్డ్ సీట్ అంటే చాలా చక్కటి పూజనీయమైనటువంటి ఉన్నతాసనంపై కూర్చున్నాడు. ఇక తర్వాత ఏం చేశాడు, ముందు బ్రహ్మదేవుడు కూర్చున్న తర్వాత వాల్మీకిని కూడా కూర్చోమన్నాడు. తర్వాత బ్రహ్మదేవుని చేత ఆజ్ఞాపింపబడిన వాడైనటువంటి వాల్మీకి తాను కూడా ఒక ఆసనంపై కూర్చున్నాడు. చూడండి అంత మర్యాద అంతా కూడా చూడొచ్చు. కలియుగంలో మనం చూస్తాం ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి కనీసం కూర్చుని కూడా లేగలేవు, కాళ్ళు ఒప్పుకుంటే ఏం చెప్పండి. ఇక్కడ వాల్మీకి అంతటి గొప్ప ఋషి, ఎంత అంతకుంటే మనకి ఈ శ్లోకాలు ఊరికే చెప్పాలి, మనం నేర్చుకోవడానికి అనమాట ఎలా చేయాలి ఇవన్నీ కూడా. మరి చూడండి ఇవన్నీ కూడా పూర్వం, మరి ఈ రామాయణం మహాభారతం ఇవే విద్య అంటే, వేరే చదువు ఏమి కాదు, భౌతిక విద్య కాదు, ఇదే విద్య. మరి చూడండి ఈ విద్య ఏం నేర్పిస్తుంది, మొట్టమొదటి వినయాన్ని నేర్పిస్తుంది. విద్యా తదాతి వినయం అని చెప్పాను. ఒకటి ముందు అసలు అతిథి వస్తే వాడిని ఎలా సత్కరించాలి, వారిని ఎలా మనం పూజించాలి. రామాయణం చదివితే రామాయణం నేర్పితే అర్థం అవుతుంది. ఈరోజు ఎవరింటికైనా వెళ్ళండి, సాధువులను కూడా ఎవరికి గౌరవం ఉండదు, ఏంటి ఎలా వచ్చావు చూడు నువ్వు చూడ అని చెప్పంటారు. కాబట్టి ఏమిటి పరిస్థితి. వాల్మీకి ఏం చేశారంట, బ్రహ్మదేవుని కంటే బ్రహ్మదేవుడు వాడబడడానికై పూజింపబడినటువంటి ఒక ఆసనాన్ని ఇచ్చారట. అతడు ఎలా కూర్చున్నాడట చూడండి, బ్రహ్మదేవుని కంటే దిగువ స్థాయిలో కూర్చున్నాడట తగిన విధంగా. చూడండి ఎంత ఇటికేట్ అంటే ఎంత కట్టుబాటు మనకు కనిపిస్తుంది, ఎంత మర్యాద కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళ కంటే ఉన్నత స్థానంలో కూర్చోకూడదు, అదో ఈ మర్యాదలను కూడా పాటించాలి ఇప్పుడు. కాబట్టి ఏం చేశారట, వాల్మీకి బ్రహ్మదేవుని కంటే కింది స్థాయిలో కూర్చున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు చూడండి, బ్రహ్మదేవుడు కూడా ఈయన జూనియర్ కదా అలాగే కూర్చోబెడతాం లేదు అనుకోలే, ఏం చేశాడు ఆయన, వెంటనే వాల్మీకిని కూడా కూర్చోమన్నాడు. దేనికోసం కూర్చోమన్నాడు అంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, అంటే ప్రపంచ సంక్షేమం కోసం నువ్వు ఒక కావ్యాన్ని రచించాలి అని చెప్పడం కోసం. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం, 27వ శ్లోకం, ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్ లోకపితామహే తద్గతేనైవ మనస వాల్మీకి ధ్యానమాస్థిత.
లోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా తన ముందు కూర్చున్న తర్వాత కూడా వాల్మీకి ఇంకా ఆ క్రౌంచ పక్షి యొక్క హింసాత్మకమైనటువంటి మరణం ఏదైతే ఉందో దాని గురించే తన ఆలోచన సాగుతుందన్న మనసులో చూడండి. స్వయంగా బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు, ఎదురుకుంటానే ఉన్నాడు, అయినా కూడా మనసులో వెనకాల నడుస్తూ ఉండేది బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రాంలో చూడండి. 29వ శ్లోకం, పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్ తాదృశం చాలురవం క్రౌంచాం హన్యాత్ అకారణాత్. కాబట్టి మూర్తి భవించినటువంటి పాపి ఎవరి గురించి చెప్తున్నారు ఇది? నిన్న మనం చెప్పుకున్నాం పాప నిలయం అనేటువంటి పదాన్ని వాడారు. ఎవరు పాప నిలయం అంటే వేటగాడు. ఆ వేటగాడి చేతి ఇక్కడ ఏమన్నారు చెప్పండి, వేటగాడు మూర్తి భవించిన పాపాలు అంటే పాపాలన్నిటికీ ఒక రూపం ఇస్తే, పాపాలన్నిటికీ ఒక పోత పోస్తే అదే వేటగాడు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ వేటగాడు ఏం చేశాడు, అత్యంత హేయమైనటువంటి పాపానికి తలపడ్డాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, అతడి యొక్క బుద్ధి హింసాత్మకంగా ఆ పక్షిని తీసుకువెళ్ళడం పైనే లగ్నమై ఉంది. మరి ఆ వేటగాడు ఎలాంటి కారణం లేకుండా చూడండి అకారణంగా ఏం చేశాడు, ఈ సంభోగ సమయంలో లయబద్ధంగా పాటలు పాడుకుంటూ లయబద్ధంగా కూతలు కూస్తూ సంభోగ కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి ఒక క్రౌంచ పక్షిని అకారణంగా చంపాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అదే అతని ఆలోచన తిరుగుతుంది మనసులో ఎవరికి, వాల్మీకి ఋషికి. తర్వాత 29వ శ్లోకం, శోచన్ ఏవ ముహు క్రౌంచీం ఉపశ్లోకం ఇమం పునః జగావంతర్మన భూత్వా శోకపరాయణ. చూడండి అయితే ఆ చనిపోయినటువంటి మగ క్రౌంచ పక్షి యొక్క మరణం గురించి అతడు ఎంతో దుఃఖానికి లోనయ్యాడు వాల్మీకి. అంతేకాకుండా ఈ ఆడ క్రౌంచ పక్షి గురించి కూడా అతడు దుఃఖిస్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి బాధపడుతూ ఉన్నాడు, చనిపోయినటువంటి మగ క్రౌంచ పక్షి గురించి బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నటువంటి ఆడ క్రౌంచ పక్షి గురించి కూడా బాధపడుతున్నాడు. అలా బాధపడుతూ ఆయన మళ్ళీ ఏం చేశారంటే ఈ మా నిషాద అనేటువంటి శ్లోకాన్ని తనలో తానే మళ్ళీ పాడేట బయట, అంటే తనకు తాను మళ్ళీ అక్కడ ఏదైతే శ్లోకాన్ని ఉచ్చరించాడు ఒక శాపంలాగా మళ్ళీ తన నోట్లోంచి బయటకు వచ్చింది కదా ఆ శ్లోకం. ఇక్కడ ఉప మరియు జగవ్ అనేటువంటి పదాలని వ్యాకరణ నియమాన్ని అనుసరించి రెండు కూడా కలిపి చదవాలి అని చెప్పుకుంటున్నారు. మరి ఈ రెండు పదాల యొక్క సంయుక్తార్థం ఏమిటి అంటే పాడెను అని వస్తుంది. కాబట్టి వాల్మీకి ఏం చేశారంటే ఈ మా నిషాద అనేటువంటి శ్లోకాన్ని పాడాడట, తన యొక్క మనసులో పాడుతున్నాడు అని చెప్పుకుంటున్నారు. 30వ శ్లోకం, తం ఉవాచ తతో బ్రహ్మ ప్రహసన్ ముని పుంగవం శ్లోక ఏవ త్వయా వద్దో నాత్ర కార్య విచారణ. చూడండి అప్పుడు బ్రహ్మదేవుడు ఈ మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి నవ్వుతూ ఈ విధంగా చెప్పాడట, ఏమంటే నీవు ఒక శ్లోకాన్ని ఏం చేసావు, నీవు ఒక శ్లోకాన్ని తయారు చేసావు, దాని గురించి నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పి అంటున్నాడు. దాని గురించి నువ్వేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏమిటంటే, ఈ విశ్వానికే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క సమక్షంలో కూడా వాల్మీకి చూడండి అంటే నియంత్రితమైనటువంటి మనసు కలిగిన అంటే ఆత్మ నియంత్రణ కలిగిన ఈ వాల్మీకి యొక్క మనసు ఏం చేస్తుందంటే, ఈ విశ్వానికే ఆధ్యాత్మిక గురువు అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క సమక్షంలో కూడా ఆ శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అంటే ఆ సన్నివేశం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మానిషాద అనేటువంటిది. కాబట్టి ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే బ్రహ్మదేవుని యొక్క కోరిక మేరకే జరుగుతుందని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇంతకు ముందు ఏం చెప్పారు, పూర్తిగా తన వాక్కు మనసు నియంత్రించబడినటువంటి వాల్మీకి అని చెప్పి అన్నారు కదా. మరి నియంత్రించబడినటువంటి వాల్మీకి అని అన్నప్పుడు సాధారణంగానే నియంత్రణ కలిగినటువంటి వాడు, మరి బ్రహ్మదేవుడు ఎవరు, స్వయంగా లోకపితామహుడైన ప్రపంచానికే ఆయన ఆధ్యాత్మిక గురువు, అలాంటి వాడు ముందుండగా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాడంటే ఇది బ్రహ్మ యొక్క సంకల్పమే, బ్రహ్మ యొక్క కోరిక మేరకే జరుగుతుంది అని చెప్పుకుంటున్నాను.
కాబట్టి మనసులో వాల్మీకి పాడినటువంటి ఆ శ్లోకాన్ని విన్న తర్వాత బ్రహ్మదేవుడు అతనితో మాట్లాడాడు. ఎవరితోటి? మునిశ్రేష్ఠుడు అయినటువంటి వాల్మీకితోటి. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు ఎందుకు నవ్వుతున్నాడట ఇక్కడంటే, బ్రహ్మ యొక్క స్వంత ఏర్పాటు చేతనే వాల్మీకి యొక్క నాలుకపై ఈ శ్లోకం ఆవిర్భవించిందనే విషయం వాల్మీకి తెలియదని బ్రహ్మదేవుడు చిరుమందహాసం చేశాడని అనుకుంటున్నాడు. 31వ శ్లోకం, మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం కృత్స్నం పురుత్వం ఋషిసప్తమ. చూడండి, ఇది ఆజ్ఞాపించాడు. ఏమంటాడు? ఓ బ్రాహ్మణ, ఈ శ్లోకం నీ యందు కేవలం నా కోరిక చేతనే ఆవిర్భవించింది. ఓ మునిశ్రేష్ఠుడా, నీవు రామచంద్ర భగవాను యొక్క లీలలన్నీ కూడా వివరించు అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఈ వాల్మీకి ఋషి ఈ శ్లోకం ఎలా నా నోటి నుండి వచ్చిందని ఆశ్చర్యపోతున్నాడు కదా, దానిని ఇక్కడ బ్రహ్మదేవుడు స్పష్టం చేశాడు. ఏం స్పష్టం చేశాడు? కేవలం నా కోరిక వలనే నీకు ఆ శ్లోకం నీ నాలుగు పోయిన నుండి వచ్చింది, కాబట్టి నువ్వు వేరే దాని గురించి ఆలోచించదు అని చెప్పి. కాబట్టి వాల్మీకి ఆ విధంగా ఈ కావ్యాన్ని రచించగలిగినటువంటి శక్తిని పొందాడు. ఎందుకంటే నిజమైనటువంటి కవిత్వాన్ని నిజమైనటువంటి ఋషి మాత్రమే రచించగలడని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ శక్తిని వాల్మీకి పొందాడు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ బ్రహ్మదేవుని ఆజ్ఞ ఏమిటి, రామచంద్రుని యొక్క లీలల గురించి నీకు ఇప్పుడు ఏదైతే శ్లోకం నీ నోటి నుండి వచ్చింది కదా, అలాంటి శ్లోకాలు ఉపయోగించి నువ్వు రామచంద్రుని యొక్క లీలలను రచించు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. తర్వాత 32వ శ్లోకం, ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తిం కథయ ధీరస్య యథాతే నారదాచ్యుతం. ఏమన్నారు చూడండి, నీవేదైతే నారదముని నుండి విన్నావో, నారదముని నుండి నీవు విన్న ప్రకారంగా వైదిక ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి శ్రీ రామచంద్రుని యొక్క లీలలను నువ్వు వివరించు. ఆ రామచంద్రుడు ఎలాంటి వాడు? వైదిక ధర్మానికి కట్టుబడి ఉంటాడు. ఈ ప్రపంచంలో సకల కళ్యాణ గుణాలను కలిగినటువంటి వాడు రామచంద్రుడు. మరి రామచంద్రుడు ఎవరు? గొప్ప విద్యావంతుడు, చాలా తెలివైనటువంటి వాడు. అలాంటి రాముని యొక్క లీలలను నువ్వు ఏవైతే నారదుడి నుంచి విన్నావో వాటి గురించి నువ్వు ఒక గ్రంథం రాయి చెప్పి అంటున్నాడు. అంటే దేని గురించి చెప్తున్నారు ఇక్కడ? మొదటి అధ్యాయం ఏదైతే ఉందో, బాలకాండ మొదటి అధ్యాయం అంటే సంక్షిప్త రామాయణం మనం చెప్పుకున్నాం. నారదుడు వాల్మీకి వివరించాడు కదా, నువ్వు ఏదైతే విన్నావో దాన్ని బట్టి నువ్వు మొత్తం వివరించని చెప్పు అన్నాడు. కాబట్టి మొట్టమొదట ఏం చేశాడు? ముందు ఆజ్ఞాపించాడు, రాముని యొక్క లీలలను నువ్వు వివరించని సాధారణ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు? దాన్ని క్లుప్తంగా నువ్వు వివరించమని చెప్పాడు. చూడండి ఇక్కడ మాట ఏం వాడారో చూడండి, ఇక్కడ క్లుప్తంగా వివరించమని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు సందేహం రావాలి, ఏమిటి క్లుప్తంగా వివరించడం ఏమిటి? 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో, 24,000 శ్లోకాలతో వివరిస్తే క్లుప్తం ఎలా అవుతుంది? ఎందుకని క్లుప్తం అన్నారంటే దానికి వివరిస్తున్నా చెప్పండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడే స్వయంగా 100 కోట్ల శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. దీనికి ముందు 100 కోట్ల శ్లోకాలతో బ్రహ్మదేవుడే స్వయంగా రామాయణాన్ని రచించాడు. కాబట్టి ఋషి ఈ బ్రహ్మదేవుని యొక్క ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని క్లుప్తంగానే మాట వాడాడు కదా బ్రహ్మదేవుడు. అందుకని ఆ 100 కోట్ల శ్లోకాలని 24,000 శ్లోకాలలో దాన్ని వివరించారు. అంటే ఎంత క్లుప్తంగా రాస్తే 24,000 శ్లోకాలు చెప్పగలరు? 100 కోట్ల శ్లోకాలని 24,000 శ్లోకాల్లో క్లుప్తంగా చెప్పాడు. అర్థమవుతుంది కదా? ఆ 24,000 శ్లోకాలు ఏదైతే ఉందో దాన్ని చూడండి, బ్రహ్మదేవుడు 100 కోట్ల శ్లోకాల్లో వివరించాడు రామాయణాన్ని, దాన్ని వాల్మీకి 24,000 శ్లోకాలు వివరిస్తాడు. మరి ఈ రామాయణాన్ని నారదుడు ఏం చేశాడు ఇంకా సంక్షిప్తంగా? బాలకాండ మొదటి శ్లోకం, మొదటి అధ్యాయాన్ని 8 శ్లోకాలు ఉన్నాయి, అంత సంక్షిప్తంగా వివరించాడు. చూడండి అది ఇక్కడ క్లుప్తంగా, అంత క్లుప్తంగా వివరించాడు.
ఇక్కడ రాముణ్ణి నాలుగు విశేషణాలతో వివరించారు. విశేషణ విశేషణం అంటే ఏమిటి? ఒక విశేషాన్ని సూచించే పదాన్ని విశేషణం అంటారు వ్యాకరణం. కాబట్టి ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు రాముణ్ణి, రాముడు ఎవరు ఈ రామాయణ కావ్యంలో? ఆయనే కథానాయకుడు, హీరో. రామాయణంలో కథానాయకుడు ఎవరు? రామచంద్రుడు. ఆ రామచంద్రుడిని నాలుగు విశేషణలతో వివరించారట. ఏమన్నాడంటే ధర్మాత్మనః అని చెప్పాడు. ధర్మాత్మనః అంటే వైదిక ధర్మానికి కట్టుబడి ఉండేవాడు అని ఒకటి ఒక విశేషణం. లోకే గుణవతః, చూడండి లోకే గుణవతః అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల కళ్యాణ గుణాలను కలిగినవాడు. మూడవది ఏమిటంటే ధీమతః. ధీమతః అంటే విద్యావంతుడు. ధీరస్య అంటే ధైర్యవంతుడు. అదొకటి ధైర్యవంతుడు, వివేకవంతుడు అని కూడా వస్తుంది ధీరస్య అని చెప్పి. కాబట్టి ఇప్పటికే నాలుగు గుణాలు చెప్పారు ఇక్కడ. ఏమిటంటే ధర్మాత్మనః, గుణవతః, ధీమతః, ధీరస్య అని చెప్పారు నాలుగు గుణాలు. కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా సరే ఒక కావ్యం, ఆ కావ్యం యొక్క కథానాయకుడి యొక్క లక్షణాల వివరణ చేత అది ప్రఖ్యాతం అవుతుంది, ప్రఖ్యాతి చెందుతుంది. ఈ సందర్భంగా భోజుడు, భోజుడు అంటే ఆయన కూడా రామాయణంపై వ్యాఖ్యానం ఇచ్చారంట. ఈ భోజుడు ఏమని తెలుపుతున్నారంటే ఈవెన్ ఏ స్లైట్ అవుట్ పోరింగ్ ఆఫ్ ఎ పాయింట్ would decorate the ears of the learned if it describes a hero who is supreme in this world and by qualities and whatever. ante prapanchamlo achyunnatamainatundi vadu e vidhanga mari gunala cheta kirtyamabadinatundi vadu evaraithe untado alanti vadi gurinchi evaraina sare oka kavi kottiga vivarinchina sare outpour ante bayati kottiga vidinchina sare adu em avutundante aa gunala gurinchi vineyavari yokka chevulu alankarinchabadtayi. ఇప్పుడు అలంకరించబడతాయట అంటే ఆ వివరించబడేటువంటి కథానాయకుడు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాడు అయి ఉంటే గుణరీత్య అని చెప్పుకుంటున్నాను. సచ్ ఎ హీరో వుడ్ హ్యావ్ క్వాలిటీ సచ్ యాజ్ బీయింగ్ బోర్న్ ఇన్ ఎ నోబుల్ ఫ్యామిలీ. చూడండి మరి అలాంటి కథానాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే చూడండి, గొప్ప కుటుంబంలో జన్మించిన వాడు అయి ఉంటారు. అంటే మనం ఏదైనా ఒక కథ రాస్తున్నాం, ఆ కథలో రాసేటువంటి కథానాయకుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే గొప్ప కుటుంబానికి చెందినవాడై ఉండాలి. బ్రిలియంట్ అంటే గొప్ప తెలివైన వాడై ఉండాలి, లేదా చాలా ప్రకాశమానమైన వాడై ఉండాలి, గొప్ప అదృష్టవంతుడై ఉండాలి, ఉదారుడై ఉండాలి, శక్తివంతుడై ఉండాలి, నైపుణ్యాన్ని కలిగి ఉండాలి, వైదిక ధర్మానికి అంటిపెట్టుకుని ఉండాలి. మరి ఇప్పుడు చూసే మనం కథలలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా చూపిస్తారు చెప్పండి. మొదటిది చూడండి, అధమమైనటువంటి కుటుంబానికి చెందినవాడు. చాలా సందర్భాల్లో చూస్తాం ఎలా చూపిస్తారు సినిమాల్లో హీరోలు, వాడి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు మాట, ఎక్కడో తిరుగుతుంటాడు వాడి హీరో. ఎలాంటి తెలివి లేనటువంటి వాడు, ప్రకాశహీనుడు అయినటువంటి వాడు, గొప్ప దురదృష్టవంతుడు, ఉదార స్వభావం లేనటువంటి వాడు, స్వార్థం కలిగిన వాడు, అత్యంత బలహీనుడు, ఎలాంటి నైపుణ్యం లేనివాడు, వాళ్ళు ఈ రోజుల్లో కథానాయకులు అంతే కదా. కానీ ఇక్కడ పూర్తి వ్యతిరేకంగా చెప్పారు. ధర్మాత్మన అనేటువంటి దేని సూచిస్తుందంటే రామచంద్ర భగవానుడు వైదిక ధర్మానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పి. కాబట్టి రామస్య అనేటువంటి పదం దేని సూచిస్తుందంటే అతడు చాలా శక్తిమంతుడు, చాలా ప్రకాశమానమైనటువంటి వాడు అని చెప్తుంది కదా. ధీమత అనేటువంటి పదం దేని సూచిస్తుంది అంటే అతడు గొప్ప పండితుడు అని చెప్పి. మనం చూస్తాం ఇంకా రామాయణం ఎంత రసవంతంగా ఉంటుందో అన్నీ కూడా వివరిస్తారు ఆయనకి కళ్యాణ గుణాలన్నీ కూడా. ధీరస్య అనేటువంటిది ఆయన సమస్త ప్రపంచానికి చక్రవర్తి కావడం అనేటువంటి గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నవాడిగా చెప్తున్నారు. లోకే గుణవతః అనేది దేని సూచిస్తుందంటే అతడు ఉదార స్వభావం కలిగిన వాడట. అలాగే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి, కథానాయకుడికి ఉండాల్సినటువంటి ఇతర లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడట. చూడండి గుణవతః అంటే కాబట్టి ఎందుకని వాల్మీకి రామచంద్రుని యొక్క కార్యకలాపాలను ఒక కావ్యంగా రచించాలంటే రామచంద్రుడి లక్షణాలని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ నువ్వు ఒక కథ రాయాలి అంటే, ఒక కావ్యం రాయాలంటే అలాంటి లక్షణాలు ఉన్నవాడి గురించే రాయాలి, అది ఇక్కడ విషయం. కాబట్టి ఎవరు అలాంటి వాడు అంటే భగవంతుడు ఒక్కడే అలాంటి కళ్యాణ గుణాలను కూడా కలిగి ఉన్నాడు. వేరే ఎవరిని కలిగి ఉంటారు చెప్పండి.
అందుకే ఇక్కడ ఏంటి వాల్మీకి రామాయణం రాయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ వృత్తం అనేది దేన్ని సూచిస్తుందంటే వృత్తం అంటే కార్యకలాపాలు అంటే వృత్తులు అంటే వృత్తులు అంటే ఏమిటి అర్థం? అది సంస్కృత పదం వృత్తి అనేటువంటి వృత్తం అంటే కార్యకలాపాలు వృత్తులు. కాబట్టి నువ్వు ఏ విధంగా నారదుడి నుంచి విన్నావో ఆ విధంగా వివరించు అని చెప్పుకుంటున్నాను. అంటే ఎందుకు ఇక్కడ ఎలా చెప్పారు దేన్ని సూచిస్తున్నారంటే శ్రీ వాల్మీకి రాముని యొక్క లీలలను క్లుప్తంగా వివరించాలి అని సూచిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు నువ్వు నారదుడి నుంచి ఎలా విన్నావు? సంక్షిప్తంగా విన్నావు రామాయణం, కాబట్టి నువ్వు కూడా సంక్షిప్తంగానే వివరించు. అది ఇక్కడ ఆజ్ఞ. నువ్వు సంక్షిప్తంగానే విన్నావు కాబట్టి సంక్షిప్తంగా వివరించు. ఎంత సంక్షిప్తంగా విన్నావు? 100 కోట్ల శ్లోకాలను నారదుడు నీకు సంక్షిప్తంగా వివరించాడు, కాబట్టి నువ్వు కూడా అలాగే సంక్షిప్తంగా వివరించు అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే అనంత కళ్యాణ గుణనిధి అని చెప్పంటాం భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు అనంతమైనటువంటి కళ్యాణ గుణము కలిగినటువంటి తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. రహస్యం చ ప్రకాశం చ యత్ వృత్తం తస్య ధీమత రామస్య సహసౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చైవ యత్ వృత్తం ప్రకాశం యతి వారహః తచ్చాపి అవిదితం సర్వం విదితం తే భవిష్యతి అని చెప్పుకుంటాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నారదుడికి. ఏమంటున్నాడంటే సీతాదేవికి కానీ ఇతరులకు కానీ తెలివైనటువంటి రాముడు కానీ లక్ష్మణుడు కానీ రాక్షసుడు కానీ వారందరి విషయాల్లో ఏవైతే అందరి ముందు జరిగిన విషయాలు వారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి విషయాలు అవి మాత్రమే కాకుండా ఏవైతే తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుస్తాయి అని చెప్పి వర్ణించారు బ్రహ్మదేవుడు. ఇక్కడ అన్నీ తెలిస్తేనే కదా సంపూర్ణం అవుతుంది, తెలియకపోతే ఎలా? కొన్ని విషయాలు తెలియకపోతే కుదరదు కదా. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆల్ దట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ప్రైవేట్ ఆర్ ఇన్ పబ్లిక్. చూడండి, అందరి ముందు జరిగిన సన్నివేశాలు కావచ్చు లేదా ఎవరికీ తెలియకుండా వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి సన్నివేశాలు కావచ్చు. ఎవరి విషయాల్లో? సీతాదేవి విషయంలో చూడండి, సీతాదేవి విషయంలో, ఇతరుల విషయంలో గొప్ప తెలివైనటువంటి వాడైనటువంటి రాముడు లక్ష్మణుడు వారి యొక్క విషయాలు కానీ రాక్షసుల విషయాలు కూడా కానీ. అలాగే ఇప్పటివరకు ఏదైతే అసలు తెలియదు అది కూడా నీకు తెలియకూడుతుంది అని చెప్పి వర్ణించాడు ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశారంటే వాల్మీకి ఆదేశం ఇచ్చాడు. దేని గురించి అంటే రాముని చుట్టూ జరిగినటువంటి సన్నివేశాలను కూడా సవివరంగా నువ్వు వివరించు. అంతేకాకుండా ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. ఏమిటంటే నువ్వు వివరించడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా నీకు తెలియాలి కాక. ఇంకేమన్నాడు, ధీమత అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ధీమత అంటే రాముడు గొప్ప తెలివైనటువంటి వాడు. అది దేన్ని సూచిస్తుందంటే కాబట్టి ధీమత అనేటువంటి పదం దేన్ని సూచిస్తుందంటేనట తెలివైన వాడైనటువంటి వాడి యొక్క కార్యకలాపాలు కొన్ని బహిరంగంగా జరుగుతాయట, అంటే అందరికీ తెలుసుకుంటుంటాయట, మరికొన్ని విషయాలు వ్యక్తిగతంగా గోప్యంగా ఉంటాయట, అంటే ఇతరులకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతాయి. అంటే తెలివైన వాడు ఎవడైనా సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, తెలివైన వాడు ఎవడైనా సరే అన్నీ బహిరంగంగానూ చేయడు, అన్నీ గోప్యంగానూ చేయడు. ఏది బహిరంగంగా చేయాలో అది బహిరంగంగా చేస్తాడు, ఏది గోప్యంగా చేయాలో అది గోప్యంగా చేస్తాడు. అందుకని రావణికి ఏమంటే ధీమత అంటే తెలివైన వాడు ఎవడైనా ఇలాగే ప్రవర్తిస్తాడు అని చెప్పి. రాక్షసానాం అని దేన్ని సూచిస్తుందంటే వాల్మీకి రావణాదిగా కలిగినటువంటి రాక్షసుల యొక్క కార్యకలాపాల గురించి కూడా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ సూచిస్తుంది అని చెప్పన్నారు. వైదేహ్యాశ్చ అని చెప్పన్నారు. వైదేహ్యాశ్చ అంటే దేని గురించి చెప్తున్నారంటే అతడికి సీతాదేవి గురించి. ఇక్కడ చూడండి, వైదేహి అంటే ఎవరు? వైదేహి అంటే సీతాదేవి. కానీ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ చూడండి, వైదేహ్యాశ్చ చ అంటే కూడా అంటే ఇంకెవరు మరియు అని అర్థం. ఎవరు ఇక్కడ చెప్తున్నారు చూడండి, వైదేహ్యాశ్చ అంటే ఇక్కడ సీతాదేవి, భరతుడు మరియు ఇతరుల యొక్క కార్యకలాపాల గురించి కూడా నీకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏదైతే శ్రీ వాల్మీకి తెలియదో, అంటే ఇక్కడ ఎందుకు మాట పడారు చూడండి, ఇక్కడ విశేషం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఇది చెప్తున్నారంటే ప్రతి పదము కూడా మనం చెప్పుకున్నాం, ప్రతి పదము కూడా ఇది ఉపయోగమైన పదం అప్పుడు కూడా ఉండదని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే తెలియనివి కూడా వాల్మీకి తెలుస్తాయని ఎందుకన్నారంటే
నారదుడు అన్ని విషయాలు చెప్పాలి వాల్మీకి సంక్షిప్తంగా చెప్పడం. కాబట్టి నారదుడు వాల్మీకి చెప్పనటువంటి విషయాలు కూడా పూర్తిగా వాల్మీకి తెలుసుకుంటాడు అని దీన్ని సూచిస్తుంది అని చెప్పారు. చక్కగా వివరించారు. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం ఎదివా రహ అని చెప్పున్నారు. రహ అంటే రహస్యంగా జరిగినది, రహ అంటే అర్థం వ్యక్తిగతంగా జరిగినది, రహస్యంగా జరిగినది. తచ్చ అవి అవి కూడా తెలుస్తాయి. అవిదితం విదితం కానివి చూడండి, అదే తెలుగులో వాడేస్తాం మన పదాలు. విదితము కానిది అంటే అవిదితమైనది. సర్వం అన్నీ కూడా విదితం తెలుసుకుంటావు, భవిష్యత్తు జరుగుగాక అని చెప్పాను. కాబట్టి రేపటి రోజున 35వ శ్లోకంలో మనం శ్రీరామచంద్ర భగవాను ఆజ్ఞ ఉంటే మనం చేర్చుతాం. శ్రీరామచంద్ర భగవానికి, శ్రీ వాల్మీకి మహర్షికి, శ్రీ వాల్మీకి రామాయణంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.